నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదన్నా మంచి చందమామ కథ పూర్వం ఇది వరకు ఈ గొర్రెల మే కాపర్లు వాళ్ళు ఉండేవాడు ఒక పల్లెటూర్లో ఒక కొండ ఊరిలో కొండపై కొండ ఊరు ఉందన్నమాట ఒక గొర్రెల కాపర ఉండేవాడు వాడికి ఒక వంద గొర్రెలు ఉండేవి అయితే ఏమైంది వాడు ఏదో కొంచెం అయోమయంగా ఉంటూ ఉండేవాడు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు వాడికి పక్క ఊళ్ళో ఏదో పని వచ్చింది అయితే ఈ గొర్రెల కాపలా ఎవరినైనా పెట్టాలి కదా బాగా ఆలోచించాడు అటు ఇటు ఎవరు కనపడాల ఏం చేస్తాం గొర్రెలకి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు గొర్రెలని దేవుడికి పెడదామని వదిలిపెట్టాడు ఎవరైనా చేస్తారా సరే నడిచి వెళ్తాం పెట్టాడు పక్క ఊరి వదిలేసి వదిలేసి వెళ్ళిపోయాడు మరి పని ఉంది ఎవరు కాపలాగా ఎవరిని పిలుస్తాం ఇప్పుడు కొండ మీద అందుకని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెళ్తూ ఉంటే ఇంకా కాసేపట్లో ఆ ఊరు వస్తుందనగా ఒక ఆయన ఎదురుపట్టాడు ఎరా అబ్బిగా ఎక్కడి నుంచిరా ఏమిట్రా ఎట్రా వెళ్తున్నావు గొర్రెలు ఎదురా అని అడిగాడు ఆ గొర్రెలు కొండ మీద ఉన్నాయి బాబాయ్ మరి నేను పక్కల్లో చిన్న పని ఉంది దానికోసం వెళ్తున్నాను అన్నాడు గొర్రెలకు ఎవరిని పెట్టేవరా కాపలా అన్నాడు ఆ ఎవరో ఏముంది బాబాయ్ దేవుడు లేడా అన్నాడు దేవుడే కాపలా అనగానే అదేంట్రా నీ మొహం అన్నాడు అదేంటి బాబాయ్ దేవుడే దిక్కు అని పూజారి గారు అయ్యారు చెప్పట్లా హరికథలో కూడా విన్నా నేను దిక్కులు వాడికి దేవుడే దిక్కు నాకు దిక్కు లేదు నాకు దేవుడే దిక్కు శిభాష్ ఎవరిని పిలుస్తాను కొండ మీదకి ఏమైపోతుంది లే దేవుడు చూడ్డా చూడ్డా ఆ మాత్రం దేవుడు చెప్పు కరెక్ట్ కదా అంతే అంతే చాలా కరెక్ట్ రామ్ అని అందుకని వెళ్ళిపోతున్నాను బాబాయ్ అన్నాడు ఊరు వీడి కడుపు కాలే వీడు ఇంత తెలివే వీడికి వీడితే చూడు ఇది ఏం తెలివి ఆయన ఏం చేస్తాడు దేవుడే చూస్తాడు వీడి రోగం బాగా కుదురుస్తాడని ఇంటికి వెళ్తూ వెళ్తూ పాతిగా మంచి సలీస్గా బాగా మేము కండపెట్టిన గొర్రెల్ని ఏరుకుని తోలికెళ్ళిపోయాడు వీడు సాయంకాలం చీకటి పడేవాళ్ళకి వచ్చాడు గొర్రెలను ఇంటి దగ్గరికి పలుపుకున్నాడు కిందకి మలుపుకు రావాలి కదా మలుపు వచ్చాక ఏంటో మంద చిన్నదైంది అనిపించింది పొత్తుని చూస్తే పాతికి లేవు ఆయన పట్టుపోయాడు కదా దేవుడే చూస్తాడు అన్నాడు వీడు లబోదిపో సరిపోయి గారు ఉన్నాడు ఆ ఊళ్ళో ఆయన అడిగాడు గొర్రెల కాపలా ఎవరు లేరండి ఏం చేయాలో తెలియట్లేదంటే అరే రెండు గొర్రెలు కుక్కలు పెట్టుకోరా కుక్కలు గొర్రెలు మా దాన్ని మేపుతాయి అవునండి మేపుతాయి అంటే అదే కాపలాగా వస్తాయి అదేలేండి అని చెప్పాడు పాతి గొర్రెలు పోవడం అంటే చిన్నదే అమ్మో సరే అక్కడి నుంచి ఏమైంది ఆ కుక్కల కోసం చూసి కాపలా కాయగలిగే కుక్కల్ని ఎవరు అమ్ముతారో వెతికాడు వెతికి రెండు మంచి బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్న కుక్కల్ని తెచ్చుకున్నాడు తెచ్చాక ఆయన ఏం చెప్పాడు రెండు పలాలు మాంసం తింటాయి కుక్కలు రోజు చెరుకు అంతా మాంసం పెట్టమన్నాడు మాంసం పెట్టమంటే మాంసం ఎక్కడకెళ్ళి తెస్తావు అని ఆలోచించి సరే ఎలుకలు బాగా కనపడతాయి చెరుకో ఎలుక కుక్కకి ఆ మాత్రం ఎలుకనే ఈ పొలాల్లో ఎలుకలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడు పొద్దున్నే తను సర్ది తినేటప్పుడు చెరుకో అంతా అన్నం పెట్టేవాడు చెరుకో ఎలుకని ఇచ్చేవాడు ఆ కుక్కలు ఆ అన్నం దిని ఆ ఎలికల్ని తిని ఆయన కూర్చుని ఉండేవి ఎవరైనా వస్తే ఆ పెద్ద వీడు ఏం పెట్టాడని నేను అరుస్తాను నాకెందుకు వచ్చింది అని ఊరుకునేవి సరే ఏమైంది కొండ మీదకి తీసుకెళ్లేవాడు అయినా కూడా అప్పుడోటి అప్పుడోటి చూపన గొర్రెలు పోయేవి ఇంత కుక్కల్ని మేపుతున్నాం కదా కుక్కల్ని మేపుతున్నాం మనం రెండు చే రెండు ఎలుకలు పెట్టి రెండు ఇంతలు అన్నం పెట్టి చెరుకో వీసడు అన్నం పెడుతున్నాం కదా చెరుకో ఎలుకని ఇస్తున్నాము ఇంకా ఏమిటి వీటికి ఈ కుక్కలకి ఇంతకంటే ఎందుకు అని చెప్పి అనుకునేవాడు గొర్రెలు మాత్రం పోయేవి తోడేళ్ళు వచ్చేవి మందలోకి వచ్చి ఏం చేసేవి ఓ గొర్రెని లాక్కుపోయే సగబాటు పీక్కు తినేవి ఈ కుక్కలు వాటి వెనకాలే పోయేవి కానీ అరిచేవి కాదు గొర్రె తోడేళ్ళు తినగా వదిలేసిన గొర్రెల్ని ఇవి తినేసి స్థిమితంగా ఉండేది మధ్య మధ్యలో వాటికి అనిపించేది ఈ గొర్రెలు మన యజమానివి కదా కానీ కాదుగా పెట్టింది అయినా కూడా పోయేవి ఇలా అయిపోతుండేది ఉండేది మరి వీటికి గొర్రెలను చంపడానికి రాదు కుక్కలకి వాటికి అంత రాదు వాటికి ఆ పని కాదు వాటిది ఎవరో వచ్చి చంపితే మాంసపాసనకి పోయి తినేవి ఇంకా కొన్ని రోజులు గడిచేశారు కల్లా ఏమైంది ఒక్కోటి ఒక్కోటి తగ్గిపోయి మంద చిన్నది అయిపోయింది ఇంటికి సంక్రాంతి నాటికి మందలో గొర్రెలు ఏముండతే నేనేం చేస్తాను రా దేవుడని ఒక కొండ మీద ఒక మూల ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఆ దారిని పోతున్న ఓ పెద్ద మనిషి ఏమిట్రాపీ ఇక్కడ ఇలా వంటగా కూర్చొని ఏడుస్తున్నావు ఎందుకురా మీ అమ్మ గుర్తు మీ నాన్న గుర్తొచ్చాడు అమ్మా అమ్మ నాన్న గుర్తు రాలేదు నా నాతో మందంతా తగ్గిపోయింది దేవుడి మీద భారం వేసి పక్క ఇంటి పక్క ఊరు సంతకెళ్తే పాతి గొర్రెని దేవుడు కాజేసేసాడండి అడిగాడు వీడు వాడిని వీడిని నువ్వు దేవుడి మీద భారం వేసినా దేవుడే కాజేశాడని అని చెప్పారు అంతేగా అంతే మరి అక్కడి నుంచి కుక్కల్ని కొనుక్కోమన్నారు పూజారి గారు అందుకని రెండు కుక్కలు తెచ్చాను అవి రెండు ఉంటూనే ఉన్నాయి పోతున్నాయి పోతున్నాయండి కుక్కలకి ఏం పెడుతున్నావురా అని అడిగాడు ఆయన ఏం పెడతానండి పొద్దునే చెరుకోబడి నేను అన్న తినేటప్పుడు చద్దనం వాటికి పెడతానండి అక్కడి నుంచి చెరుకో ఎలుకని ఎలుకలు వాళ్ళని వేయమన్నాను చెరుకో ఎలుక తింటాయి ఆయన అన్నాడు బరే అంతంత కుక్కలకి ఎలుకలు తిన సరిపోతాయి రా ఆహారం కావాలి అవి నీ కోసం పని చేస్తున్నాయి నువ్వు వాటి కోసం ఏం చేస్తున్నావా చెప్పు ఏం చేస్తావండి కుక్కలకి పెడుతున్నాం కదా అన్నాడు ఒక్క పూట తిండి కూడా కాదు వాటికి నువ్వు పని చేయి ఏదో కాడో రేపో ఎల్లుండో ఏదో పని మీద ఓ గొర్రెని కోస్తావు కదా శుభ్రంగా కుక్కల్ని మేపు గొర్రె మాంసం అమ్ముకుందాం అనుకోదు అమ్మితే అమ్ము కొత్తగా అయినా వీటికి పెట్టు ఆ తర్వాత అవి నీకు విశ్వాసంగా పనిచేస్తాయి సరే ఏమైంది ఓ రెండు మూడు రోజులు కొండకెళ్ళలా కుక్కలు గొర్రెలు ఇంటి దగ్గరే ఉన్నాయి ఇంకో రోజు మధ్యలో ఏదో ఒక పండగ వచ్చింది అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లలో పండగలు వస్తాయి కదా పండగలకి అందరూ గొర్రెని కోసుకున్నారు వీడు కూడా మంచి సాలీస్గా ఉన్న ఒక గొర్రెని కోసాడు ఏదో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాడు అక్కడి నుంచి ఇంకా అవి ఇవి మిగిలిన వ్యవహారాలు ఉంటాయి కదా మిగిలిన మాంసం అంతా కుక్కలకి రండి రండి తినండి అని చెప్పాడు చెప్పేసరిక రెండు కుక్కలు ఆశ్చర్యపోయాయి గొర్రెని ఎప్పుడు ఎలుకలు పెడతాడు ఏంటి గొర్రె మాంసం పెడుతున్నాడు వాటికి ఆల్రెడీ గొర్రెల మాంసం తినే అలవాటు అయింది శుభ్రంగా తినేసినాయి తినేశాక కాస్తా కూస్తా మిగిలితే రేపు వండుకుని తిందామని చెప్పేది బయటికి మర్నాడు కూడా రెండు మూడు రోజుల పాటు గొర్రె మాంసంతో చక్కగా మిందు జరిగింది కుక్కలకి నాలుగో రోజున కొండకెళ్దాం పదండి అన్నాడు కుక్కల్ని మీద తీసుకుని గొర్రెలని ఈ పదిహేను గొర్రెలు పద్దెనిమిది గొర్రెలు మిగిలి వీటిని తోలుకొని కొండ మీదకి వెళ్ళాడు వెళ్ళాక కుక్కల్ని మీరు వీటిని చూసుకోండి వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు గడ్డి కోసుకురావటానికి ఇంకో పక్క కాడికి రెండు గేదెలు కూడా ఉన్నాయి గట్టిగా తెచ్చుకోవాలి కదా గొర్రెలు అంటే మేస్తాయి వెయ్యాలిగా వేయాలిగా రాత్రికి కోసుకోడానికి వెళ్ళేసరిక ఇంతలో తోడేళ్ళు వచ్చింది తోడేళ్ళు వచ్చేసరిక కుక్క భయంకరంగా అరిచింది ఒకటి ఏమని అరిచింది అన్నయ్య అన్నయ్య మా అయ్యగారు మా మా కాపు బాగా తినబెట్టాడు దగ్గరికి రాకండి చీల్చేస్తాం అని చెప్తాం అరిచి రెండో కుక్క కూడా గయి 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 గమని నడిచింది ఇదేమందంటే అన్నయ్యలు అన్నయ్యలు రండి మీడొక్కరు నింపుకోండి మాడొక్క నింపండి అని అరిచేసరి కల తోడే లాస్ట్ చెప్పాను ఏనాడు ఇవి అరవి అరిచినవి కాదే నిశ్శబ్దంగా చూసేవి అసలు భయం అంటమే లేదు పైగా ఇవాళ మాట్లాడుతున్నాయి ఆ భయం భాషలో ఒకటేమో దగ్గరికి రావద్దు మా కాపు మాకు తినబెట్టాడు కడుపు నిండా తిండి లేక మిమ్మల్ని రానిచ్చాం కానీ ఇప్పుడు మేము రానివ్వమంటోంది రెండోదేమో మీడొక్కలు నింపుకోండి మాడొక్కలు నింపండి అంటోంది ఈ రెండిట్లలో దేని మాట నమ్మాలి ఇప్పటిదాకా అసలు మాటే లేదు వాటికి ఈ తోడేళ్ళు రెండు ఏమనుకున్నాయి మొహమోహాలు చూసుకుని ఇప్పటికైనా గాను ఈ గుర్రెల మీదే ఆధారపడి బతుకుతున్నాం ఇది ఒకటే మనకి తేలిగ్గా దొరికే మంద కుక్కలు మామూలుగా అరిస్తే కాపలా ఉన్న వాడు ఎవడో పరిగెత్తుకొస్తాడు అవి తోడేళ్ళని ఏమి చేయకపోయినా పులో తోడేలా వచ్చిందనుకో అవేం చేయలేకపోయినా అరిస్తే ఇక్కడ ఎవరో వచ్చారని గుర్తుకైనా కుక్క అరవాలి అరిచేవే కాదనమాట ఫస్ట్ టైం అవి అరవటం ఈ అరుపులు విన్నాడు కాపులు ఆ కుర్రాడు అప్పి వాడు ఎక్కడో కొండకి పైకి వెళ్ళాడు వాడు దిగి వచ్చే లోపల ఏమైంది తోడేళ్ళు రెండు ముందు దాని మాట వినద్దు రెండో దాని మాట అట్రాక్టివ్ గా ఉంది తిను అనే మాట ఎప్పుడు అట్రాక్టివ్ గా ఉంటుంది తినద్దు అంటే ఎవరికి నచ్చుతాయి లోకల్లో తినకూడదు అంటే నచ్చదు తిను తిను తీసుకో తీసుకో అంటే రారమ్మ అనేది ఎప్పుడు అట్రాక్టివ్ గా ఉంటుంది నువ్వు చూడు పాజిటివ్ గా ఇవన్నీ అట్రాక్టివ్ గా ఉంటాయి నెగటివ్ గా ఉండేవి నచ్చవు అది మంచి అయినా నచ్చదు నచ్చదు దాంతో ఏమనుకునే అది రమ్మంటుంది కదా అది ఈ మందలోకి జ్వరపడే జ్వరపడేసరికి కుక్కలు ఇంత ఎత్తున లంఘించి మూడు రోజుల నుంచి మాంసం పూటగా తింటున్నాయేమో చీల్చి చెండాడేసినాయి తోడేళ్ళు రెండింటిని చెరుకోటి ఆహారం అందింది శుభ్రంగా అందాకేముంది ఇంకా దాని పని అక్కడి నుంచి కరుపులు విన్న కాపు కుర్రాడు అప్పికొండ పైనుంచి కిందకి దిగి పరిగెత్తుకు రక్తస్రావం అయిపోయి అడదిద్దంగా పడిపోయిన తోడేళ్లు పళ్ళు గిటకరిచి అరుస్తున్న కుక్కలు కనపడ్డాయి ఓ స్వీటు దుంప దగ్గర ఇవి తోడేళ్లను చంపగలిగే కెపాసిటీ ఉన్న కుక్కలు నేను సరిగా తిండి పెట్టకైనా ఇన్ని గొర్రెలు పోగొట్టుకున్నాను శుభ్రంగా పెట్టుంటే ఎప్పుడో ఇవి అసలు మంద చిన్నదయ్యేదే కాదు ఆశ్చర్యపోయాడు ఆ తోడేళ్ళు రెండింటిని తీసి అసలు పారేసి కుక్కలకి రెండేటికి కాస్త సాయంకాలం అన్న పెట్టి బాబు మిమ్మల్ని సరిగ్గా చూడలేదురా ఇక నుంచి బాగా చూసుకుంటాను అని చెప్పి చక్కగా తరచుగా కుక్కలకి మాంసాహారం అలవాటు చేసి పెట్టి వాటిని బాగా పోషించి తర్వాత తన గొర్రెల మందని కూడా పోషించుకున్నాడు ఆ తర్వాత నుంచి బాగా ఫుడ్ దొరికినటువంటి కుక్కలు తమే మందని తోలికెళ్ళి తమే మందని ఇంటికి తీసుకొచ్చే ఓహో ఎప్పుడు అంతే మనం ఒకళ్ళతోటి పని చేయించుకోవాలంటే వాడికి కడుపు నిండేలాగా పెట్టాలి కుక్క జంతువు దానికి మనసు నిండా కర్లా కసిరేసినా దానికి ఓకేనే కానీ కడుపు నిండా పెట్టాలి అదే మనుషులకి కసరకూడదు పెట్టాలి రెండు రకాలు కనువిప్పు కాదు కదా చాలా అండి మనం వీళ్ళతో పని చేయించుకుంటున్నామంటే వాళ్ళకి మనసు కష్టపడకూడదు కడుపు ఖాళీగా ఉండకూడదు ఈ రెండు కనుక చేస్తే ఎన్నాళ్ళైన విశ్వాసపాత్రమైన సేవకులు అలాంటి పదాలు వింటాం ఎంతమందో విశ్వాసపాత్ర సేవకుల గురించి కథలు వింటాము వాళ్ళు ఎలా ఉండగలిగారు ఒకటి ఆహారము రెండోది మనసు ఆ రెండింటిని ఫుల్ఫిల్ చేసేలాగా చేస్తే మనం ఏ పని కావాలంటే ఆ పని అవతల వాళ్ళతో చేంజ్ చేసుకోవచ్చు కథ కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే